జిల్లాలో మన రాయచోటికి సంబంధించిన సబ్ డివిజన్ పరిధిలోనే చంబేపల్లి, రాయచోటి, సుండుపల్లి, వీరవల్లి, గాలివీడు ఈ మండలాల్లో అంతా గత 6 నెలల నుంచి దాదాపు 32 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి దానిలో ఉండే రాగి వైరిని తీసుకెళ్ళిపోవడము, దానిలో ఉండే ఆయిల్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కేసులు చాలా కేసులు కట్టాము. రైతులు చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంగా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గత 6 నెలల నుంచి పోయిన బాగా గాలిస్తున్నాము దొంగల కోసం. ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు మా రాయచోటి అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి గారు, రూరల్ సిఐ లింగప్ప గారు మరియు మా సంబేపల్లి ఎస్ఐ తర్వాత రాయచోటి ఎస్ఐలు అందరూ కలిసి మూటగట్ల క్రాస్ రోడ్డు దగ్గర వెళ్ళేసరికి అక్కడ ఒక 5 మంది ముద్దాయిలు ఒక బ్యాగ్ నుంచి కింద పడేసి పారిపోతున్నారు. వాళ్ళని చుట్టుముట్టి పట్టుకొని ఆ బ్యాగ్ని ఓపెన్ చేస్తుండగా రాగి కాపర్ వైర్ ముద్దలుగా చేసి ఉన్నారు. వాళ్ళని అంతటా వాళ్ళని విచారించగా గత 6 నెలల నుంచి చుట్టుపక్కల టోటల్గా 32 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి ఈ కాపర్ వైర్ చోరీ చేసి వీటిని బజార్లో అమ్ముకునేందుకు ఈ దినం తీసుకెళ్తా ఉన్నట్టు చెప్పారు. ఈ విషయంగా మేము ఆ పిల్లలంతా వాళ్ళ ఆ దొంగలంతా కూడా 5 మంది దొంగల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ సార్ వీళ్ళు? వీళ్ళంతా కూడా దాదాపు 111 కేజీలు రాగి వేరుంది సీజ్ చేయడం జరిగింది. 2 బైకులు కూడా సీజ్ చేశాము. వీళ్ళు వచ్చేసి వీళ్ళ పేర్లు వచ్చేసి విద్యాల గ్రామానికి చెందిన దేరంగుల సుబ్రహ్మణ్యం, పసుపులేటి దినకర్, దుజ్జాల రామకృష్ణ, దుజ్జాల రామచంద్ర, చింతగింజల ఆంజనేయులుగా వీళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తుంది. చిన్నకోడి గారిపల్లి విద్యాల హ్యామ్లెట్ చిన్నకోడి గారిపల్లి విలేజ్ టోటల్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? మీరు ఎన్ని కేజీలు సీజ్ చేశారు సార్ రాగి? దాదాపు 111 కిలోల రాగి వేరింది. కిలోని బట్టి క్యాల్కులేట్ చేసుకోవాలి అప్రాక్సిమేట్. అంటే వాళ్ళు మామూలు రాసి పెట్టిన అపార్ట్మెంట్ ఇట్లానే ముందే పెట్టింటారు కదా? అంటే ఇది ప్రాపర్టీ అంటే మనం ఎలక్ట్రికల్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్ పగలగొడితే వాళ్ళకి ఏ కాస్ట్ చాలా ఎక్కువ. ఈ వైర్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది కాస్ట్, కానీ లాస్ ఎక్కువ ఉంటుంది రైతులు. ఓకే సార్.